హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు TV24 స్టూడియో. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసైనికులకు పెద్ద టార్గెట్ పెట్టారు. అదేంటి? పవన్ జనసైనికులకు కోటి టార్గెట్ పెట్టడం ఏంటని షాక్ అవుతున్నారా? మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశం కోసం పోరాడుతున్న సైనికుల సంక్షేమం కోసం ఏదో తన వంతు సాయం చేయాలని భావిస్తున్న జనసేనని ఇటీవలే కోటి రూపాయలు మాజీ సైనికులు వారి కుటుంబాల సంక్షేమం కోసం విరాళంగా ఇచ్చారు. తనతో పాటు పార్టీ కార్యకర్తని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయటం పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మాజీ సైనికులు వారి కుటుంబాల సంక్షేమం కోసం కోటి రూపాయలు సేకరించే పనిలో ఉంది జనసేన పార్టీ. అధినేత పవన్ కళ్యాణ్ సూచనతో కోటి రూపాయల విరాళాలు సేకరించేందుకు సిద్ధమయ్యారు. మొత్తం 2 కోట్ల టార్గెట్గా పెట్టుకున్నామని, ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు 1 కోటి విరాళంగా అందచేశారని, మిగిలిన 1 కోటిని ఫండ్ రైజింగ్ ద్వారా సేకరిస్తున్నట్లు జనసేన తెలిపింది. ఈ మేరకు ఒక వెబ్సైట్ని ప్రారంభించింది జనసేన పార్టీ. జనసైనికులతో పాటు ఎవరైనా దాతలు ముందుకొస్తే విరాళాలను తీసుకుంటారు. ఆ విరాళాలను జనసేన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. పవన్ కళ్యాణ్ గత వారం ఢిల్లీ వెళ్లారు. అమర సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం కేంద్రీయ సైనిక బోర్డుకు 1 కోటి రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని జనసేన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఆర్మీడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే సందర్భంగా సైనికుల కుటుంబాల కోసం 1 కోటి రూపాయలు విరాళంగా ఇస్తానని డిసెంబర్ 6, 2019 పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. స్వయంగా తానే విరాళాన్ని అందిస్తానని మాటిచ్చారు. అన్నమాట ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఫిబ్రవరి 20 ఢిల్లీలో ఆ చెక్ను అందచేయటం జరిగింది. ఇక 1 కోటి రూపాయల విరాళం అందచేసిన పవన్ కళ్యాణ్ గారు ఈ మంచి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తన వంతు తోడ్పాటును అందించాలని కోరారు. 2 నెలల క్రితం తనను కొంతమంది సైనికాధికారులు కలిశారని, ఆర్మీ సంక్షేమం కోసం ఏదైనా చేయాలని కోరారన్నారు. ఓ మంచి చేయటం కోసం తాను ముందుకు వచ్చి 1 కోటి విరాళంగా అందచేశానని తన అభిమానులు జనసైనికులు సాయం చేయాలని కోరారు. అలాగే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి తమ వంతుగా సాయం అందించాలని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. ఇటు అమర జవాన్లకు ఆర్థిక సాయం చేయాలనుకునే వారి కోసం 2017 ఏప్రిల్లో కేంద్రం హోంశాఖ భారత్ కి వీర్ వెబ్సైట్ని ప్రారంభించింది. వెబ్సైట్లోకి వెళ్ళి క్లిక్ హౌ టు కంట్రిబ్యూట్ ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీకు తోచిన మొత్తాన్ని సాయం చేయొచ్చు. డొనేట్ చేయగానే మీకు థ్యాంక్ యూ మెసేజ్ వస్తుంది. ఈ వెబ్సైట్ ద్వారా మీరు సాయం చేయాలని అనుకుంటున్న అమర్ జవాన్ కుటుంబానికి నేరుగా డొనేట్ చేయొచ్చు. అలా కాని పక్షంలో కార్పస్ ఫండ్కు డొనేట్ చేస్తే విరాళంగా వచ్చిన మొత్తాన్ని అమర జవాన్ల కుటుంబాలకి అందిస్తారు. మీరు ఇచ్చే విరాళానికి ఆదాయపు పన్ను మినహాయింపు కూడా పొందొచ్చు. సో మొత్తం మీద చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు తాను చేసే మంచి పనుల్లో ఇటు జనసైనికుల్ని అభిమానుల్ని కూడా కలుపుకుపోతున్నారు. మరి చూశారు కదా జనసైనికులారా, పవన్ కళ్యాణ్ గారు పెట్టిన 1 కోటిని ఎప్పటికి రీచ్ అవుతారో చూద్దాం. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్లా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా TV24 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.